ఈ ప్రెసెంట్ జనరేషన్లో లైఫ్ స్టైల్ చాలా మారింది మేము ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్కి ఈ వాలెట్కి చాలా డిఫరెన్స్ వచ్చేసింది లైఫ్ స్టైల్లో ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ చాలా ఫిజికల్ యాక్టివిటీ ఉండేది బయటికి వెళ్ళేవాళ్ళు అండ్ ఏదో ఒక యాక్టివిటీ ఉండేది సో జాయింట్స్ కూడా ఫ్రీగా ఉండేవి అప్పుడు ప్రెసెంట్గా చాలామంది జాబ్స్ కూడా ఓన్లీ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చు మీద కూర్చునే ఉంటారు లేకపోతే ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ అయింది ఇప్పుడు సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు కొంచెం ఎర్లీ స్టేజ్లో జాయింట్ పెయిన్స్ రావడం అండ్ ఇంకొకటి డయట్ డయట్ వల్ల లావ్ ఎక్కడం అండ్ లావ్ ఎక్కడం వల్ల జాయింట్ మీద ప్రెషర్ వచ్చి ఇంకా ఫాస్ట్గా అరగటం సో ఇది కూడా ఒక రీజన్ అనమాట అది కాకుండా యంగర్ ఏజ్లో జాయింట్ పెయిన్స్ అనేది రొమ్ముటాతల స్కీల్ కీలువాతం అంటారు దాంట్లో కూడా రావచ్చు అనమాట అది ఒక కంప్లీట్లీ అన్ రిలేటెడ్ టు వెయిట్ అన్ రిలేటెడ్ అది ఫ్యామిలీలో జెనెటిక్ అనమాట ఎవరు ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే అది మీకు కూడా రావచ్చు అనమాట అది ఇంకొక కారణం యంగ్ ఏజ్లో జాయింట్ పెయిన్స్ రావడం ఇంకా కామన్ రీజన్ ఒకటి కాండ్రోమలేషియా అంటారు అంటే మోకలు అరగదు కానీ ఆ గుజ్జు కొంచెం సాఫ్ట్ అవుతుంది అంతే సో ఇది యూజువల్గా సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చొని ఉంటారు ఒకే పొజిషన్లో వాళ్ళకి అట్లా అవుతుంది అనమాట అది రివర్సబుల్ ప్రాబ్లం ఆథరైటీస్లా కాదు మోకలు అరిగితే ఇంకా దాన్ని ఏం చేయలేము ఒక స్టేజ్ తర్వాత ఆపరేషన్ చేయాల్సి వస్తుంది సాఫ్ట్ అయితే అంటే కాండ్రోమలేషిలో ప్రాబ్లం అయితే జస్ట్ కొన్ని ఎక్సర్సైజ్లు కొన్ని మందులు కొన్ని జాగ్రత్తలు ఫాలో అయితే చాలు ఆ జాగ్రత్తలు ఏంటి కింద కూర్చోడం కొన్ని రోజులు స్టాప్ చేయాలి ఓకే నీళ్ళ మీద అండ్ సెకండ్ థింగ్ ఏంటి మెట్లు ఎక్కడం దిగడం కొంచెం తగ్గించాలి ఎస్పెషలీ అండ్ వర్క్ చేసేటప్పుడు డెస్క్ దగ్గర ఉండేటప్పుడు ఎక్కువసేపు ఒకే పొజిషన్లో కాకుండా ప్రతి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్కి ఒక ఫైవ్ మినిట్స్ లేచి తిరిగేసి కూర్చుంటే అది కూడా హెల్ప్ అవుతుంది అనమాట ఇవన్నీ కాకుండా ఎక్సర్సైజ్ అన్నిటికన్నా ముఖ్యం అది చాలా సింపుల్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి మీకు ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది అవి సింపుల్గా డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే యంగ్ ఏజ్లో అయినా ఓల్డ్ ఏజ్లో అయినా ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది అది